వెల్కమ్ బ్యాక్ టు ప్రవేశ్ కిచెన్. ఈరోజు ప్రవేశ్ కిచెన్ లో మంచి బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్ టైమ్ లోని తినే టేస్టీ టేస్టీ మీల్ మేకర్ తో చేసే ఈ బన్స్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి 1 మీడియం సైజ్ ఆనియన్ ని ఇలాగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక మీడియం సైజ్ టొమాటోను వేసుకుంటున్నాను. టొమాటోలు బాగా మషిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి, అంటే బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కాస్త సాల్ట్ అలాగే కాస్త పసుపును కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల టొమాటోలు అన్నది త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1/2 కప్ ఉడికించుకున్న మీల్ మేకర్ని ఇలా కీమాలా చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర సోయా గ్రాన్యూల్స్ లేకపోతే మీరు నార్మల్ మీల్ మేకర్ని ఉడికించిన తర్వాత 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే సోయాకి కాస్త వాసన అన్నది ఉంటుంది. మీరు అలా 2-3 టైమ్స్ వాష్ చేసుకోకపోతే ఆ వాసన అంతా మీకు కర్రీకి పట్టేస్తుంది అన్నమాట. సో కంపల్సరీగా అలా బాగా వాష్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత బాగా పిండేసుకుని మీరు బ్లెండర్ జార్లో వేసుకుని జస్ట్ 2-3 పల్స్ ఇస్తే ఇలాగ కీమాలాగా అయిపోతుంది అన్నమాట. సో అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కాస్త బాగా వేయించుకోవాలి ఒక 2-3 మినిట్స్ వరకు. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను 1/2 టీ స్పూన్ కారం అలాగే 1/2 టీ స్పూన్ ధనియా జీరకల పొడిని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు వేయించుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం నిమ్మరసం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల వరకు దీన్ని వేయించుకోవాలి. ఈ మీల్ మేకర్ అన్నది బాగా పొడిపొడలాడుకోవాల్సిన అవసరం లేదండి, కాస్త చెమ్మగానే ఉండాలి. అంతవరకు దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. స్పైసెస్ అన్నది టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ వేయించుకున్న తర్వాత ఇంకొక 1 నిమిషం పాటు దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కాస్త కొత్తిమీరని వేసుకుంటున్నాను. మీల్ మేకర్ని ఎక్కువగా పొడి పొడిలాడుతూ చేసుకోకండి, కాస్త మాయిశ్చర్గా ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా పొడి పొడిలాడుతూ చేసేసుకున్నా అంత టేస్టీగా ఉండదు. సో లైట్గా మాయిశ్చర్ ఉండేలాగా దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకి టెక్స్చర్ వస్తుంది అన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లోకి బటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను హాట్ డాగ్ బన్స్ తీసుకున్నానండి. దాన్ని మధ్యలో ఇలా స్లిట్ చేసుకుని దాంట్లో టొమాటో సాస్ వేసుకున్నాను. ఇలా మధ్యలో స్లిట్ వద్దనుకుంటే దీన్ని మధ్య భాగంలోకి, అంటే బర్గర్ బన్స్ కట్ చేస్తాం కదా, అలాగే కట్ చేసుకుని ఈ స్టఫింగ్ అన్నది మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నేను ఈ ఇందాక ప్రిపేర్ చేసిన మీల్ మేకర్ కర్రీని అంతా పెట్టుకుంటున్నాను. మీరు ఇది హాట్ డాగ్ బన్స్తోనే కాదు, బర్గర్ బన్స్తో చేసుకోవచ్చు, పావు బన్స్తో చేసుకోవచ్చు, స్మాల్ బన్స్ ఉంటాయి కదా డిన్నర్ బన్స్ అంటాం, దాంతో చేసుకోవచ్చు, నార్మల్ బ్రెడ్తో కూడా మీరు చేసుకోవచ్చు. దేనితో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన కాస్త బటర్ వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బన్స్ని కాస్త టోస్ట్ చేసుకోవాలి. ఇలాగా 2 వైపులా కూడా కాస్త కలర్ వచ్చేంత వరకు దీన్ని ఇలాగ టోస్ట్ చేసుకోవాలి. చూసారా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన నేను చీజ్ వేసుకుంటున్నాను. మీరు మొజరిలా చీజ్ కానీ క్విక్ మెల్ట్ చీజ్ ఏదైనా 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చీజ్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఈ కర్రీ క్వాంటిటీ మీకు 4 హాట్ డాగ్ బన్స్ వరకు వస్తుంది. చూసారా చీజ్ ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో. అంతే అండి, టేస్టీ టేస్టీ మీల్ మేకర్ బన్స్ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎంతో బాగా నచ్చుతుంది. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఫర్ మోర్ యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రవచ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.